ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు నిధులు విధులు దాంతోపాటు ప్రోటోకాల్కి సంబంధించి అన్ని అంశాల్లో గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం మోసం చేస్తూ మోసాన్ని ఎండగడుతూ ఇక ముందైనా సరే మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ప్రత్యక్ష పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈరోజు ఇందులో పాల్గొంటారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇవాళ మీరు ప్రజలందరూ కూడా ఎన్నో మాటలు చెప్పి స్థానికంగా మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికై వచ్చింది. మీరు 5 సంవత్సరాలు మోసం చేసిండు, సర్పంచ్లను మోసం చేసిండు, ఎంపీటీసీలను చేసిండు, ఎంపీపీలను మోసం చేసిండు, నిధులు ఇవ్వకుండా జడ్పీటీసీలు ఇవ్వకుండా అన్ని రకాల మోసం చేసిండు. ఈ రెండవసారి సర్పంచ్లు ఎన్నికల 10 మాసాలు అయింది. నిన్న మనం చెక్ పవర్ ఇస్తున్నామని చెప్పి దానికి మన ఉప సర్పంచ్ చెక్ పవర్ అని చెప్పి పెట్టి దాన్ని కూడా నిధులు విడుదల చేయకుండా సర్పంచ్కు ఉప సర్పంచ్ కొట్లాడబెట్టే పరిస్థితి దేశంలో ఎక్కడ లేని పరిస్థితి. ఎందుకంటే ఉన్న రాష్ట్ర ఖజానాను కానీ లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కమిషన్లు వచ్చే పనులకే ఇస్తూ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాల అభివృద్ధిని విస్మరించిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మా పోరాటాల గడ్డైన భువనగిరికి వెళ్ళి మొదలుపెట్టాం. దీన్ని రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా తప్పకుండా ఈ పోరాటాన్ని స్థానిక సంస్థల ప్రజల వాళ్ళ తరఫున వండుకుంటూ వారి కోసం గ్రామాల అభివృద్ధి కోసం మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకు తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీటీసీలకు సర్పంచులకు ప్రజాప్రతినిధులకు చెప్తున్న పార్టీలకు అతీతంగా పోరాడని మీరెవరు భిక్షం కూడా అడుగుతలేరు. మీ గ్రామాలకు రావాల్సిన రెవెన్యూని, మీ గ్రామాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ ఫీజుని, మీ గ్రామాలకు రావాల్సిన మైనింగ్ సెస్ని కానివ్వండి, కేంద్రంకి ఇచ్చే 14, 15, 13 ఫైనాన్స్లను కూడా గతంలో చూస్తున్నాం. ఈసారి కూడా మళ్ళీ 40% సర్పంచుల నిధులు కట్ చేస్తూ ఉంటున్నాం. మిషన్ భగీరథ పేరు మీద 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి చేస్తే దానికి 20,000 కట్ చేస్తారంట. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి పోరాటం, ఈరోజు ఆరంభం మాత్రమే. తప్పకుండా భువనగిరికి వెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేస్తాం. రాస్తా రోకాలు అవసరం వస్తే లాస్ట్కు చలో ప్రగతి భవన్ కార్యక్రమం చేపట్టి కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీడీసీ కాదు అందరినీ కలిసి రావాలంటున్నాం. ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో చూస్తే గ్రామాలకు పోలేని పరిస్థితి 5 ఏళ్ళుగా ఆయన విధంగా మాట్లాడతాడు. ఒక్క చెట్టు ఎండిపోతే సర్పంచ్ కట్ చేస్తా ఉంటాడు. సర్పంచులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎన్నికైన వారికి కలెక్టర్లకు పెత్తనం ఇచ్చి ఈరోజు చీటికి మాటికి వాళ్ళని వేధించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ పోరాటం ఆరంభం మాత్రం మీరు త్వరలోనే చూస్తారు.